ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి ఫలితంగా హెల్త్ అటాక్ అవుతుంది వీటిలో ప్రధానమైనది జలుబు దగ్గు దీనికి తోడు ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడిసిన్స్ వేసుకోకూడదు కాబట్టి కోల్డ్ అండ్ ఫ్లూ ఇన్ ప్రెగ్నెన్సీ పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది మెడిసిన్స్ వల్ల మిస్కారేజ్ అవుతుందంటారు నిజమే కానీ అన్ని సందర్భాల్లో కాదు జలుబుతో పాటు తేలికపాటి జ్వరం అంటే వంద డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు ఇలాంటి సిచ్యువేషన్లలో కేవలం గృహ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు మెంథాల్ బేసిక్ బాంబ్స్ పైపూతగా నుదురు కణతలు ఛాతి మీద రాసుకోవచ్చు ముక్కు దిబ్బడ ఉన్నవారు రిలీఫ్ కోసం నేజల్ స్ట్రిప్స్ వాడుకోవచ్చు ఇవి కేవలం ముక్కు పైన అతికించుకునేవి కాఫ్ డ్రాప్స్ లాసెంజెస్ అంటే చప్పరించే బిళ్ళలు వైద్య సూచన మేరకు ప్రెగ్నెన్సీలో మాత్రమే ఉపయోగించుకోగల పెయిన్ కిల్లర్స్ కాఫ్ సిరప్స్ వీటితో పాటు బాగా విశ్రాంతి తీసుకోవడం అధికంగా ద్రవ పదార్థాలు ముఖ్యంగా గోరువెచ్చటివి తాగడం తినడం ఆవిరి పట్టడం ఇందుకోసం పుదీనా యూకిలిప్టస్ ఆయిల్స్ ఏది ఉంటే అది రెండు చుక్కలు నీటిలో కలపవచ్చు దగ్గు గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి గార్గిల్ చేయటం ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం చికెన్ సూప్స్ వెజిటబుల్ సూప్స్ నిమ్మ తేనె కలిపిన గోరువెచ్చటి నీరు తాగాలి ముఖంలో ముక్కు ఇరువైపులా నుదురు చెంపల మీద సైనస్ పెయిన్ వేధిస్తూ ఉంటే చల్లటి వేడి ప్యాక్స్ ఒకదాని వెంట ఒకటి పెట్టుకుంటే రిలీఫ్ వస్తుంది పరిస్థితులు మార్పు లేకపోతే వైద్య సలహా తీసుకోవాలి అంతే తప్ప మెడిసిన్ సొంతంగా లేదంటే నెట్లో చదివి ఎవరైనా చెప్పినవి వేసుకోకూడదు ముఖ్యంగా కోల్డ్ టాబ్లెట్స్ యాంటీబయోటిక్స్ అసలు కోల్డ్ కాఫ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం సరిపడా నిద్ర ఉండాలి హెల్దీ డైట్ తినాలి పుల్లటి ఆయా సీజన్స్ లో వచ్చే ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి ఇంట్లో ఎవరికైనా జలుబు ఇతర ఇన్ఫెక్షన్స్ ఉంటే వారి నుంచి దూరంగా ఉండాలి